And this question is brought to you by mostbet.com. It is sports ki sambandhinchina prashna. Sarkaar vari paata 70,000 rupayalu 70,000. 80,000. 80,000 Anand garu. 1 lakh and a clue. 1 lakh Viraj garu. Clue. ఇది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీకి సంబంధించిన ప్రశ్న. 1,25,000 ఆనంద్. 1,30,000 అండ్ క్లూ. 1,30,000 విరాజ్ గారు. ఓకే, నెక్స్ట్ క్లూ. ఈ ఫేమస్ అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీ బయోపిక్ గా కూడా పిక్చర్ వచ్చింది. 1,41,000. 1,41,000 ఆనంద్ గారు ఒకటోసారి. 1,45,000 క్లూ. ఫుట్బాల్ కూడా సంబంధం ఉంది. 1,50,000. 1,60,000. 1,60,000 విరాజ్ గారు ఒకటోసారి. 1,61,000 ఆనంద్ గారు. అక్కడ ఎక్కువ లేవు. 1,70,000 మాత్రం భయంకరమైన క్లూ ఉంది. అది 1,65,000 క్లూ. 1,70,000 ఉందని చెప్తే 1,65,000 అంటారు ఏంటి? బేరం. బేరమా? 1,65,000 విరాజ్ గారు. 1,70,000 ఆనంద్ గారు. క్లూ, నెక్స్ట్ క్లూ. ఈ ప్రశ్నకి సమాధానం ఒక దేశం పేరు. 1,70,000 ఆనంద్ గారు ఒకటోసారి. 1,70,000 ఆనంద్ గారు రెండోసారి. 1,70,000 ఆనంద్ గారు మూడోసారి. లక్. టైమర్ ఆన్ స్క్రీన్. సో నేను చెప్పిన క్లూస్ అన్ని మీకు ఐడియా ఉన్నాయి కాబట్టి, ఎంఎస్ ధోని తన బౌలింగ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఓడిఐ ఒక వికెట్ తీసుకున్నారు, అది ఏ దేశం ప్లేయర్ది? యర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎంఎస్ ధోని బౌలింగ్ ఇస్. మీరు ముందు క్లూస్ ఏమన్నారు? ఆ క్లూస్ ఒకసారి చెప్పరా? ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ. జెర్సీ నంబర్ 7. జెర్సీ నంబర్ 7. ఆయన ఫుట్బాల్ చాలా బాగా ఆడతారు. ఆయన బయోపిక్ వచ్చింది. ఎంఎస్ ధోని గారు బయోపిక్ వచ్చింది చాలా. అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నారు. అంతేనా? అంతే. సో ఏ సో సమాధానం ఏమో ఒక కంట్రీ పేరు అడుగుతాను అన్నాను. అవును. సో నేను అడిగాను ఏ కంట్రీ బ్యాట్స్మెన్ అతను. ఈయన తీసుకున్న ఓడిఐ వికెట్ ఒకటే ఒక వికెట్ తీసుకున్నాడు ఆయన. ఐదు వేలు మిగులుతాయి. శ్రీలంక లాక్. ఆనంద్ గారు, ఎంఎస్ ధోని తీసుకున్న ఏకైక ఓడిఐ వికెట్ బ్యాట్స్మెన్ ఏ దేశస్తుడు? యు సెడ్ శ్రీలంక. ఎంతమందికి ఆన్సర్ తెలుసు? మరీ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అందరిని పెట్టారు ఇక్కడ. అరే నువ్వు ఇక్కడ చూడరా ఒకసారి. మీ పేరు? నితిన్ అన్న. నితిన్, సో ఆయన శ్రీలంక అంటున్నారు. ఏంటి ఆన్సర్? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. ఇంకెవరు చేయెత్తారు? మీ పేరు? హాయ్ సార్, నా పేరు సాయి వివేక్. సాయి వివేక్, ఓకే. మీరేమనుకుంటున్నారు ఆన్సర్? వెస్టిండీస్. వెస్టిండీస్ అనుకుంటున్నారు. మీరు ఆడియన్స్ పోల్ హెల్ప్ చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారా రే సార్? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. ఎస్ సార్. సో ఆనంద్ గారు మీకు అర్థమైంది కదా? కాదు, రైట్ ఆన్సర్ ఎవరెవరు తెలుసు అంటే ముగ్గురు చేతులు ఎత్తారు, ముగ్గురు వేరు వేరు ఆన్సర్లు ఇచ్చారు. ఆనంద్ గారు, వీళ్ళ ముగ్గురు ఇచ్చిన ఆన్సర్ లో ఒక ఆన్సర్ రైట్ ఆన్సర్. అయితే బంగ్లాదేశ్ ఉంటుంది. సరే, బంగ్లాదేశ్. ఓహో, ఇంకా లాక్ అవ్వలే. అయ్యింది, 4 గంటలు అయింది.